ఇంకా ముందు వస్తుంది ఇంకా ముందర ఒక ఎవరిని పంపించేద్దాం పొద్దునకు వచ్చేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా కూడా కరువు రావటం, వర్షాలు లేకుండా మనం అందరం ఇబ్బంది పడటం చూస్తున్నాం. మరి ఈ సంవత్సరం ఇంకా ముందే ఎండలు వచ్చి తాగే నీళ్లు లేక ఎలా అల్లల్లాడిపోతున్నామో కళ్ళారా చూస్తున్నారు. కానీ దానికి ముందస్తు చర్యలు ఏవి కూడా చేపట్టకుండా మరి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈవెంట్లు చేసుకుంటూ మరి వాళ్ళ యొక్క పర్సనల్ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజల సమస్యల్ని దూరం చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి చిత్తశుద్ధి లేదనేది మనం కళ్ళారా చూస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ప్రతి పేదవాడికి ఇల్లు గురించి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఇల్లు కూడా లేకపోతే మరి గుడిసెలో కానీ ఆ చెట్టు కింద ఉన్నవాడు ఎలా మాడిపోతారో మనకు తెలుసు. 3 సంవత్సరాలుగా ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు హైదరాబాద్లో కోట్లాది రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు. అంటే మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలకి కట్టడానికి డబ్బు లేదంటావు, కేంద్రం ఇచ్చిన ఇల్లులు కట్టడానికి మీకు సమయం లేదు, కానీ మీ ఇంటికి శంకుస్థాపన చేసి సంవత్సరం లోపల మరి ఈరోజు మీరు గృహప్రవేశం చేసుకున్నారు అంటే ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజలకు ఇల్లు కట్టడం మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవద్దని నేను అనట్లేదు, కానీ ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అమరావతికి తరలి రావాలని, చిన్న చిన్న ఉద్యోగస్తుల నుంచి అందరినీ కూడా ఏ విధంగా బెదిరించి భయపెట్టి మరి అమరావతికి తీసుకెళ్లారు ఎటువంటి వసతులు లేకుండా. ఈరోజు వాళ్ళ కుటుంబాలకు దూరమై అధికారులందరూ కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా వాళ్ళు అక్కడ కష్టపడుతుంటే కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ అక్కడ ఓటు లేదు, అక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు అంటే ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? అంటే భవిష్యత్తులో మీరు గెలవరు కాబట్టి రేపు మీరు చేసిన అవినీతులన్నీ ప్రజలు ప్రశ్నించకూడదు, ప్రతిపక్షం ప్రశ్నించకూడదని ఈరోజు పక్క రాష్ట్రంలో ఇల్లు కట్టుకొని అక్కడ సేఫ్టీగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి? అండ్ రెండవది, జగన్ గారి మీద లేనిపోని నిందలు వేస్తూ 70 ఇళ్ళు ఉన్నాయి, 4 ఎస్కలేటర్లు ఉన్నాయని చెప్పి నీ అనుకూల మీడియాతో మాట్లాడిచ్చావే, మరి ఈరోజు నీ యొక్క ఇంటి గృహ ప్రవేశానికి ఎందుకు ఎవరిని పిలవకుండా దొంగతనంగా చేసుకోవాల్సి వచ్చింది? ఈరోజు 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని రానియకుండా మరి అష్ట దిగ్బంధనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఇల్లు అంటే ప్రతి పౌరుడికి కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించాలి, వారి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించాలి. కానీ సెక్యూరిటీతో ఏ విధంగా ఎవరిని రానియకుండా బంధించారో మనం చూసాం. ఈరోజు సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టాలి, తన ఇళ్ల ఫోటోల్ని రిలీజ్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మరి అత్యుత్సాహంతో జగన్ గారి గురించి మీరు చేసిన విష ప్రచారం గురించి, దాని మీద విష ప్రచారం చేసిన మిమ్మల్ని, మీ కొడుకుని, మీ పార్టీ వాళ్ళని ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒకటే అడుగుతున్నా, ఈరోజు పట్టుసీమలో మీరు అందుకున్న ముడుపులకి, అలాగే రాజధానిలో మీరు దోచుకున్న దోపిడీకి ప్రతీకే హైదరాబాదులో మీ ఇల్లు. ఈరోజు 3 సంవత్సరాలలో మరి మీకు వచ్చే జీతం ఎంత? సంవత్సరానికి 33 లక్షలు వస్తాయి, కానీ మీరు పెట్టే ఖర్చులు కానీ మీ ఇళ్ళ రిపేర్లు కానీ, ఈరోజు హైదరాబాద్లో మీ ఇల్లున్న విషయం కూడా మనం అందరం చూస్తుంటే ఎంత దుబారాగా, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల డబ్బులు మీరు తోచుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న వరకు బీదేడుపులు ఏడుస్తున్నాడు, నాకు వాచి లేదు, నాకు ఉంగరం లేదని. ఉంగరం లేనోడు కోట్లాది రూపాయలతో ఇల్లు ఎలా కట్టాడు?
వాచి లేనివాడు ఎలా ప్రతిరోజు కూడా మరి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడో నేను అడుగుతున్నాను. ఎందుకంటే దేశంలోనే ముఖ్యమంత్రుల్లో మరి నంబర్ 1 ఆస్తిపరుడు అని చెప్పి ఇండియా టుడే చెప్పింది. అలాగే నంబర్ 1 అవినీతి మరి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అని చెప్పి సర్వేలు చెప్తుంటే మరి ఆ డబ్బులు మీరు దోచుకొని మీ ఇల్లు కట్టుకున్నది నిజం కాకపోతే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆ ఇంటికి ఎంత ఖర్చు అయ్యింది, ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చారో ప్రతి బిల్లు పెట్టండి. ఎందుకంటే ప్రతిదానికి డాష్ బోర్డ్ డాష్ బోర్డ్ డాష్ బోర్డ్ అంటారు. సీఎం కోర్ డాష్ బోర్డులో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వల్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆ పేర్లతో సహా అడ్రస్లతో సహా దాంట్లో పెడతామన్నారే. మరి మొదటి లబ్ధిదారుడు మీరే. ఈరోజు ఎక్కువ జీతం తీసుకునేది మీరే. ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగం చేసి హెలికాప్టర్లకు కానీ, మీరున్న లింగంనాయని గెస్ట్ హౌస్ కానీ, లేదా హైదరాబాద్లో ఫామ్ హౌస్లకు కానీ, లేదా హయాత్ హోటల్కి కానీ, ఈరోజు నీ సొంత ఇంటికి ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి సీసీ కెమెరాలు కానీ, అలాగే మీ యొక్క సెక్యూరిటీ వాళ్ళకి కానీ, వాళ్ళ వాష్రూమ్స్ కానీ, వాళ్ళు ఉండేదానికి కానీ ఎన్ని కోట్లాది రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారో ప్రతిదీ కూడా డాష్ బోర్డులో పెట్టండి. అంతేగాని అవసరం లేనివి డాష్ బోర్డులో పెట్టి దోచుకున్నవి తప్పించుకోవాలి అంటే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి కాదు. ఈరోజు నెంబర్ 1 లో అవినీతిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి కట్టించాల్సిన ఇల్లు ఒకటి కూడా 3 సంవత్సరాల్లో కట్టించకుండా మీరు చేసిన నిర్వాకానికి ప్రతి పేదవాడు కూడా ఆగ్రహంగా ఉన్నాడు. అలాగే ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, కానీ తన కుటుంబంలో లోకేష్ కి ఎమ్మెల్సీ ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న యువతకంతా ఉద్యోగం ఇచ్చేసినట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. అండ్ లోకేష్ గారి తెలివితేటలకి మళ్ళీ మళ్ళీ నిదర్శనాలు చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం తెలుగు కూడా సరిగ్గా పలకలేనివాడు ఈరోజు ఐటీ మినిస్టర్ అయ్యాడు అంటే అది మన దౌర్భాగ్యం. అండ్ ఈరోజు ఆయన 6 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇక దగ్గరలో అంటున్నాడు. ఏ విధంగా వస్తాయో, మనకున్న 13 జిల్లాలలో ఈరోజు ప్రత్యేక హోదా లేకుండా కనీసం కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ ఏ విధంగా వస్తాయో వాళ్ళకి మరి తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అర్థం కాదు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఇలాంటి మంత్రులు ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం నిజంగా ఇది చాలా దౌర్భాగ్యం. ఈ భారతదేశంలో ఎక్కడా కూడా పార్టీలు మారిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు చట్టంలో లొసుగు అంటే ఏదైతే స్పీకర్ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలో ఇలా పార్టీ ఫిరాయింపుల దారుల మీద అనే దాంట్లో ఈరోజు ఉన్న స్పీకర్సు చిత్తశుద్ధి లేకుండా పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఈరోజు సభా సాంప్రదాయాలని తుంగలో దొక్కి సభకున్న గౌరవాన్ని మంట కలిపి ఈరోజు ఆయన కళ్ళ ముందే మరి తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్యలో కూర్చొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించే విధానం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళతో, అలాగే వాళ్ళు రాజీనామా చేశారు కానీ నా వరకు రాలేదని అబద్ధాలు చెప్పటం కానీ, ఈరోజు మంత్రి పదవులు ఇస్తుంటే ఆయన సైలెంట్గా ఉండటం, దగ్గరుండి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న గవర్నర్ కూడా వాళ్ళతో మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈరోజు రాజకీయాల్ని నైతిక విలువల్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంది. అందుకే ఈరోజు చిన్నవాడైనా కూడా పెద్ద బాధ్యతని భుజాన వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరి ఢిల్లీ వరకు వెళ్ళి పోరాడుతున్నారు. ఖచ్చితంగా అన్ని పార్టీల మద్దతు తీసుకొని ఈరోజు రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అది పాలిటిక్స్లోకి వచ్చాడో ఆ రోజు నుంచి కూడా మీరు చూస్తే వైస్రాయ్ రాజకీయాల్లో నుంచి ఈ రోజుటి వరకు కూడా ప్రతిదీ కూడా రాజకీయాల్ని భ్రష్టు పట్టించే విధంగా ఆయన ముందుకు నడుస్తూ ఈరోజు విలువలు లేకుండా చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా పరిరక్షించకపోతే ఖచ్చితంగా భవిష్యత్ తరాల్లో రాజకీయ నాయకులు అంటే అసహ్యం పుట్టి వాళ్ళని కొట్టే రోజులు కూడా ఎంతో దూరంలో లేవు.